ధైర్యమే నీకు పెళ్ళికి ముందు ఎలా డేటింగ్ అంటూ తిరుగుతున్నావు వసు? ఏమైంది వసు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక్కడ నుండి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు రాకుండా ఎలా వెళ్తాను వసు? నువ్వు రావా? అక్క కాపాడక్క, అక్క కాపాడు అక్క, అక్క కౌశి, కౌశిక, కౌశిక, హే ఏమైంది? కౌశిక, కౌశిక, కౌశి, నిన్ను చంపేస్తావు. అక్క ఏమైంది? అక్క ఎందుకు భయపడుతున్నావు? అమ్మే ఏం లేదు కౌశిక, ఏం లేదు. ఆ కుంకుమ బొమ్మ ఏంటి బావా? అదేరా చూస్తున్నాను. ఎన్ని రోజులు బాగానే ఉంది బావా, వాళ్ళొచ్చాక మొత్తం మారిపోయింది. అవునరా, ఈ దయ్యాలు భయాలు వాళ్ళొచ్చాకే మొదలయ్యాయి. వాళ్ళేదే చేస్తున్నారా లేకుంటే వేరే వాళ్ళతో చేపిస్తున్నారా? వాళ్ళు మనతో ఉంటున్నారే, చేసే ఛాన్స్ లేదు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారా? ఎలాగైనా తెలుసుకోవాలి. అయితే వాళ్ళ కంట కనిపెడతాను బావా, నువ్వు వాళ్ళ సంగతి మర్చిపో. ఏం విహారీ, ఏం చేస్తున్నావు? చాలా కష్టపడుతున్నట్టున్నావు. కాఫీ పెడుతున్నా. అబ్బో ఎవరి కోసమో? ఇంకెవరి కోసం, నా స్వీట్ హార్ట్ నీ కోసమే. థ్యాంక్ యూ. ఏంటో సడన్ గా నా మీద ప్రేమ పొంగిపోతుంది. ఎందుకో నిన్ను ఇంప్రెస్ చేద్దామని అలా అనిపించి ట్రై చేస్తున్నా. ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేస్తే పడుతుంది, ఆల్రెడీ పడిపోయిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటం ఎందుకు? అప్పుడప్పుడు అలా ఇంప్రెస్ చేస్తేనే ఆ ఇష్టం ఇంకా పెరుగుతుందని. ఇంప్రెస్ చేస్తే కలిగే ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, అదే ఆటోమేటిక్గా పుట్టిన ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాంటి ప్రేమ తొలిచూపులోనే నీపై కలిగింది. అంటే నాపై ప్రేమ ఇంప్రెస్ చేస్తే పుట్టింది కాదు, ఆటోమేటిక్గా పుట్టింది అన్నమాట. అందుకేగా ఇన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నావు, అసలు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మొన్న అదేదో సినిమా చూసా, ఏదో అట్రాక్షన్ వేరు లవ్ వేరు అంటేను మనదేదో తెలుసుకుందామని ట్రై చేశా. పోరా, నా ప్రేమ మీద నీకు అనుమానమా? బొంగమూతిలో కూడా బాగున్నావు. చా